हेलो वेलकम टू अवर चैनल मनम सेवेंथ क्लास सिंपल इक्वेशन्स गुरिंची तेलुसुकुंदाम फर्स्ट मनम ऑलरेडी सिक्स्थ क्लास सिंपल इक्वेशन्स लाइक फोर एक्स इक्वल टू 44 टू एम इक्वल टू 10 इतला वाटे सोल्यूशन्स ऑलरेडी सिक्स्थ क्लास तेलुसुकोनि उंटारु ओके ना सिंपल इक्वेशन लेसन वच्चेसर की चाला इंपॉर्टेंट अंडी इदी सेवेंथ क्लासे कादु एइथ लो वस्तुंदी नाइन्थ लो वस्तुंदी अंड मीरु पीजी की वेल्लिना कूडा वस्तुंदी सिंपल इक्वेशन्स चाला इंपॉर्टेंट फर्स्ट मन बेसिक तेलिस्ते एला अयिना गानी मनं दा वाटिनी ईजीगा सॉल्व चेयोच्चु ओकेना मैथ्स लो अंडी बेसिक लेंदे फर्स्ट मनं एम चेसिना गानी वेस्ट अंडी बेसिक बेसिक बागुंटे खच्चितंगा मनं गेट ऑन अवुतां मैथ्स लो ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ 1 చూసేద్దాం ఎక్సర్సైజ్ 1 లో మీకు ఏం చేశారంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రాయమన్నారు ఎస్ ఎక్సర్సైజ్ 1 చూడండి రైట్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింపుల్ ఈక్వేషన్స్ కింద ఇచ్చిన వాటిలో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రాయమన్నారు జస్ట్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ మాత్రమే రాయమన్నారు ఓకేనా అంతకంటే ఇంకేమీ రాయన అవసరం లేదు మీరు ఆ టర్మ్ నీట్ తీసుకెళ్ళి ఈ టర్మ్ నీట్ తీసుకొని వచ్చి అలాంటివి ఏం చేయొద్దు జస్ట్ ఎల్హెచ్ఎస్ అంటే తెలుసు కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఓకేనా ఎక్సర్సైజ్ 1 ఎక్సర్సైజ్ 1 ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ తెలుసు కదా లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు నేను రైట్ హ్యాండ్తో రాస్తున్నాను సో ఇట్ సైడ్ ఉన్నవి ఆర్హెచ్ఎస్ అవుతాయి ఇట్ సైడ్ ఉన్నవి ఎల్హెచ్ఎస్ అవుతాయి सो फस्ट चूँगी फस्ट वन टू एक्स इक्वल टू 10 ओके ना राइट हैंड इक्वल की एपड़ना गाने इट साइड रासे हैंड खाली इक्वल नीचे मोत्तम एदुन्नागाने अदर आरहेचेस अवुतुंदी बिफोर इक्वल टेमो ఎల్హెచ్ఎస్ అవుతుంది ఆఫ్టర్ ఈక్వల్ టేము ఆర్హెచ్ఎస్ అవుతుంది సో ఎల్హెచ్ఎస్ ఎంత అవుతుంది బిఫోర్ ఈక్వల్ టు కదా సో 2x ఎల్హెచ్ఎస్ 2x ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది 10 అవుతుంది ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు 10 ఓకేనా నెక్స్ట్ సెకండ్ వన్ ఎంత ఇచ్చారు 2x మైనస్ 3 ఈక్వల్ టు 9 మీకు ప్లస్తో మైనస్తో ఏం పని లేదు బిఫోర్ ఈక్వల్ టు ఆఫ్టర్ ఈక్వల్ టు చెక్ చేయండి ఓకేనా ఓన్లీ ఈక్వల్ టు మాత్రమే గుర్తుపెట్టుకోండి సింపుల్ ఈక్వేషన్స్లో ఓన్లీ ఈక్వల్ టు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బిఫోర్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే ఆఫ్టర్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది 2x మైనస్ 3 ఎల్హెచ్ఎస్ 2x మైనస్ 3 బిఫోర్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు 9 సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో ఎప్పుడు 1 మార్క్కి కన్ఫామ్గా అడుగుతారు థర్డ్ వన్ 4z ప్లస్ 1 ఈక్వల్ టు 8 బిఫోర్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు 4z ప్లస్ 1 ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు 8 నెక్స్ట్ ఫోర్త్ వన్ 5p ప్లస్ 3 2p ప్లస్ 9 చాలామంది ఈజీగానే రాస్తారు కదండి ప్లస్లు మైనస్లు వచ్చిన దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా సింపుల్ ఈక్వేషన్స్లో మీరు బిఫోర్ ఈక్వల్ టు ఆఫ్టర్ ఈక్వల్ టు చెక్ చేయండి ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ అనేసి ఓన్లీ ఈక్వల్ టు మాత్రమే గుర్తుపెట్టుకోండి సో ఎల్హెచ్ఎస్ ఎంత 5p ప్లస్ 3 ఆర్హెచ్ఎస్ 2p ప్లస్ 9 ఫిఫ్త్ వన్ 14 ఈక్వల్ టు 27
minus y. LHS before equal to. LHS equal to 14. RHS equal to 27 minus y. Sixth one. 2a minus 3 equal to 5. LHS. LHS left hand side before equal to 2a minus 3. RHS equal to 5. Seventh one. 7m equal to 14. Before equal to. LHS left hand side before equal to. That means before equal to. LHS 7m undi. RHS lo ent undi? Right hand side after equal to 14 undi. Next, 8th one. 8 equal to q plus 5. Before equal to ent undi? 8 undi. LHS ante before equal to. RHS equal to 14. Okay na, first Roman is completed. Next, second Roman chuddam. Solve the following equations by trial and error method. Trial and error method ni use chesi solve cheyamannaru. Okay na? Trial and error method vachesarkandi meaning entante LHS RHS equal ga unda ledha ani check cheyali. Ee equation icharandi. యాక్చువల్ గా చాలా మంది ఏం చేశారంటే వై ఈక్వల్ టు 7 ఇట్ సైడ్ ప్లస్ 2 ఉంది కదా సో ఈక్వల్ టు అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ 2 అవుతుంది వై ఈక్వల్ టు 5 అని రాసేశారు ఓకేనా ఇది ఒక మెథడేనండి కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు పర్టికులర్గా ఇచ్చారు మీకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేయండి అని ఓకేనా దీన్ని ఎట్లా యూజ్ చేస్తామంటే మనం 2 ప్లస్ వై ఈక్వల్ టు 7 ఫస్ట్ ఇది ఇచ్చారు కదా ఇఫ్ ఇన్ సపోజ్ ఇఫ్ వై ఈక్వల్ టు 1 వై ప్లేస్లో మనం 1 పెట్టామనుకోండి ఎంత అవుతుంది 2 ప్లస్ 1 అవునా వై ప్లేస్లో 1 పెడితే 2 ప్లస్ 1 వస్తుంది ఈక్వల్ టు 7 2 ప్లస్ 1 అంటే ఎంత 3 2 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 అంటే 3 3 ఇక్కడ వచ్చేసరికి 7 ఉంది 3 అన్నా 7 అన్నా ఈక్వల్టా ఈక్వల్ టు మీనింగ్ ఏంటంటే రెండు సమానంగా ఉండాలి ఓకేనా ఇక్కడ 3 వచ్చింది ఇక్కడ 7 వచ్చింది ఈ రెండు ఈక్వల్ నెంబరా కాదు సో దిస్ ఈజ్ రాంగ్ ఇఫ్ వై ఈక్వల్ టు 2 నెక్స్ట్ ఇప్పుడు నేను 1తో చెక్ చేసి అయిపోయింది 2తో చెక్ చేస్తున్నాను సేమ్ ఇదే ఈక్వేషన్లో 2 ప్లస్ వై ప్లేస్లో 2 పెడుతున్నా జస్ట్ 2 ఈక్వల్ టు 7 2 ప్లస్ 2 ఎంత అండి 4 4 ఈక్వల్ టు 7 4 7 ఈక్వల్ అయ్యిందా అవ్వలేదు సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ ఇట్లా గీత గీసారంటే నాట్ ఈక్వల్ అని మీనింగ్ ఓకేనా సో ఈక్వల్ అవ్వలేదు ఇప్పుడు 1తో కల 2తో కల నేను మళ్ళీ 3తో చెక్ చేస్తున్నా ఇఫ్ వై ఈక్వల్ టు 3 2 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు వై ప్లేస్లో 3 పెట్టాను ఈక్వల్ టు 7 2 ప్లస్ 3 ఎంత అండి 5 5 ఈక్వల్ టు 7 5 7 ఈక్వల్ అయ్యాయా కాదు కదా సో సేమ్ నెంబర్ కాదు కదా సో దట్ ఈస్ నాట్ ఈక్వల్ సో ఈ రెండు కాదు నెక్స్ట్ ఇఫ్ వై ఈక్వల్ టు 4 సపోజ్ వై ప్లేస్లో 4 పెడితే 2 ప్లస్ 4 ఈక్వల్ టు 7 ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి 2 ప్లస్ 4 ఈక్వల్ టు 7 ఎంత అవుతుంది 2 ప్లస్ 4 6 6 ఈక్వల్ టు 7 6 7 ఈక్వల్ అవుతున్నాయా కాదు కదా సో నాట్ ఈక్వల్ టు ఇఫ్ వై ఈక్వల్ టు 5 2 ప్లస్ ఎంత ఇచ్చారు వై ఇచ్చారు కదా వై ప్లేస్లో ఎంత పెడుతున్నాం 5 ఈక్వల్ టు 7 అని ఇచ్చారు వాళ్ళు సో 2 ప్లస్ 5 ఎంత అండి 7 ఈ 7 7కి ఈక్వల్ అయిందా ఈక్వల్ అయింది ఓకేనా సో y ఈక్వల్ టు 5 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ 2 ప్లస్ y ఈక్వల్ టు 7 అని రాయాలి సో మీరు ఫస్ట్ చేసింది కూడా ఇదేనండి ఇది సింపుల్గా అయిపోయింది జస్ట్ ఇట్ సైడ్ 2 ఉన్నది ఇట్ సైడ్ తెచ్చి రాసేసారు y ఈక్వల్ టు 5 అయిపోయింది ఓకేనా ఇది కరెక్టే బట్ కానీ వాళ్ళు ఏం చేశారంటే మీకు ఖచ్చితంగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని అక్కడ ఇచ్చాడు
by trial and error method ani. So meer aa method ni use chesi cheyali. Yes, ipu next manam second chuddam. Second one, a minus 2 equal to 6. Okay na. So a plus y anta pedithe six ki equal avutundi. కొన్ని కొన్ని మనం చూసి చెప్పొచ్చండి. సపోజ్ ఏ ప్లేస్లో ఎంత ఉంటే మళ్ళీ ఆ ఉన్న నెంబర్లో నుంచి టూని సబ్ట్రాక్ట్ చేస్తే సిక్స్ వస్తుంది. ఓకేనా? సో మీరేం చేస్తారంటే ఈజీగా గుర్తుపెట్టుకొని ఈ మైనస్ టూ ఇటు సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఎంత వస్తుంది? సిక్స్ ప్లస్ టూ ఎయిట్ వస్తుంది. ఓకేనా? సో ఎయిట్ దగ్గర మనకి సొల్యూషన్ వస్తుంది. ఏ వాల్యూ ఎయిట్ పెడితే సొల్యూషన్ వస్తుంది. ఓకేనా? ఇది మా ఇంట్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు వన్ అనుకోండి, సపోజ్ ఏ వాల్యూ వన్ అనుకోండి, ఏం చేస్తారు? వన్ మైనస్ టూ ఈక్వల్ టు సిక్స్, ఏ ప్లస్లో వన్ రాయండి. వన్ మైనస్ టూ ఈక్వల్ టు సిక్స్. వన్ మైనస్ టూ అంటే ఎంత వస్తుంది? మైనస్ వన్ వస్తుంది. దట్ ఈక్వల్ టు సిక్స్. మైనస్ వన్ సిక్స్కి ఈక్వల్ అవుతుంది, అవ్వదు కదా. సో నాట్ ఈక్వల్ టు. ఇఫ్ ఏ ఈక్వల్ టు టూ, టూ అనుకోండి, ఏ ప్లస్లో టూ పెట్టారనుకోండి, టూ మైనస్ టూ ఈక్వల్ టు సిక్స్. టూ మైనస్ టూ అంటే జీరో, ఈక్వల్ టు సిక్స్. జీరో సిక్స్కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు. సో నాట్ ఈక్వల్ టు. ఇఫ్ ఏ ఈక్వల్ టు త్రీ, సో ఎక్కడ అవుతుంది? ఎయిట్ ఎయిట్ దగ్గర అవుతుంది ఈక్వల్ టు, అంతే కదా. ఎయిట్ మైనస్ టూ ఎంత వస్తుంది? సిక్స్ వస్తుంది. ఈక్వల్ టు సిక్స్. ఓకేనా? సో మీకు నా అన్ని వీడియోస్లో అండి లాస్ట్లో నోట్స్ అనేది డిస్ప్లే అవుతుంది, ఒకసారి మీరు అది చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ నేను వచ్చేసరికి కొంచెమే చెప్తున్నానండి, మెదడు మాత్రమే చెప్తున్నాను. సో మీకు నోట్స్ అనేది లాస్ట్లో డిస్ప్లే అవుతుంది. సేమ్ మీరు కూడా ఇలానే చేయండి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఇలానే చేయాలండి. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.